వైకాపా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా పదవుల్లో 50% మహిళలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇన్నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహిస్తున్న మహిళా సదస్సులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. దేశంలోనే మహిళల భద్రత కోసం దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కిందన్నారు. పాణ్యం నియోజకవర్గం సంబంధించిన మా సోదరి మనులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా సర్పంచులు కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా విజయవాడకు ఆ మీటింగ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకందరికి కూడా చాలా పెద్ద పీట వేయడం జరిగింది. అందరు నాయకులు అందరూ కూడా మాటలు చెప్పడమే కానీ ఎవరు కూడా ఆచరణలో చేయని పరిస్థితి ఉంటే మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అన్ని ఎలక్షన్ల పదవులన్నిటికీ కూడా మన గ్రామ పంచాయతీలు కానీ లేకుంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం 50% రిజర్వేషన్ ఇచ్చి మాధురి గారికి శ్వేతారెడ్డి గారికి చిత్తమ్మ గారికి స్వాగతాలు. మీడియా మిత్రులకు వచ్చిన పార్టీ నాయకులకందరికీ నా నమస్కారం. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కలిసి అక్కడ విజయవాడలో సదస్సులో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకే పెద్దపీట వేసి 50% పైగా రిజర్వేషన్లు కల్పించి అన్ని రంగాల్లో ఆయన ఇస్తున్నారు కాబట్టి మాకు అసలైన మహిళా దినోత్సవం అని నిరూపించాలని ఆయన కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో విజయవాడలో మహిళా సదస్సు ఏర్పాటు చేసి ఘనంగా ఆయన గురించి మేము చెప్పుకోవాలని సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరు మహిళలందరూ పాల్గొని ఆ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం పనిచేస్తుంది, ఎందుకంటే